రీసెంట్గా కొత్త మొబైల్ యాప్ వచ్చిందండి, నిన్న వర్షన్ 2.9 అని. దాంట్లో ఏమన్నారంటే మాకు కరోనా ఆరోగ్య సేతు అప్లికేషన్ సర్వే అని కొత్తగా వచ్చింది. మన పిఎం మోడీ గారు చెప్తున్నారు కదా, దాని గురించి ప్రతి హౌస్కి వెళ్ళి చేసాము. అంటే వాళ్ళకి కరోనా వల్ల వచ్చేది ఏంటి, వాళ్ళ సింప్టమ్స్ జాగ్రత్తగా ఉండండి, ఒకవేళ మీకు ఏమైనా వస్తే దాంట్లో అప్లోడ్ చేస్తే మీకు వెంటనే మెడికల్ టీం వాళ్ళు చెకప్ చేస్తారని సర్వే చేయడం అయింది. అలా ప్రతి క్లస్టర్లో వాలంటీర్స్ చేస్తున్నారు. ఆల్రెడీ సర్వే కంప్లీట్ చేసాము. ఇంకా కరోనా రిలేటెడ్ గురించి వాళ్ళకి జాగ్రత్తలు అవి చెప్పడం, అవి మెయింటైన్ చేయడం. మేము రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వెళ్తూనే ఉన్నాం క్లస్టర్స్కి. ప్రజల నుంచి సపోర్ట్ ఎలా సార్? ఇంకా మీరు వెళ్ళి ఇప్పుడు ఎవరికైనా ఫీవర్ ఉందా ఇలా కనుక్కున్నప్పుడు చెప్తున్నారా? చెప్తున్నారండి. అంటే మామూలుగా మనం బాగా కొంచెం అలవాటు అయ్యాం కాబట్టి వాళ్ళు ఫ్రీగానే ఉంటున్నారండి. ఏమైనా ఉన్నా కానీ వెంటనే ఫోన్ చేసి చెప్పడం కానీ, లేకపోతే వేరే వాళ్ళు తెలియకుండా మామూలుగా మాకు ఫోన్ చేసి ఇలా సో అండ్ సో అంట బయట నుంచి వచ్చారు. సో వాళ్ళ నుంచి రెస్పాన్స్ బాగున్నాను. ప్రభుత్వం నుంచి అయితే సూచనలు సరిగ్గానే ఉన్నాయి, ఎప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారండి మాకు అడ్మిన్స్. వాళ్ళ నుంచి అడ్మిన్స్ కూడా కలెక్టర్ కూడా రెగ్యులర్ టచ్లో ఉంటున్నారంట. ఈ ఆరోగ్య సేతు అప్లికేషన్ సర్వే కూడా కలెక్టర్ గారు నిన్నే చెప్పారంట. ఐ మీన్ మొన్న వాళ్ళకి టెలికాన్ఫరెన్స్ జరిగింది, నిన్న మాకు అడ్మిన్స్ చెప్పారు, మేము ఈరోజు చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం తరఫు నుంచి ప్రజలకి అందే అంటే మొన్న 1000 రూపీస్ అన్నారు. అవునండి. అలా చేరాల్సింది కరెక్ట్ చేయబడినాయి. చేరినాయండి. ఫస్ట్ ఏమైందంటే న్యూ రేషన్ కార్డ్స్ నెంబర్ ప్రకారం ఇచ్చారు. ఒక 5 డేస్ గ్యాప్లో ప్రతి రేషన్ కార్డ్ హోల్డర్ కూడా ఇచ్చారు మనీ. మొత్తం అందరికి చేరుతున్నాయండి. వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది సార్. వీళ్ళు వచ్చిన వర్క్లు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఇంతకు ముందంటే ఏదన్నా చేసుకోవాలంటే ఆ అడ్రస్ కోసం అందరూ వెతుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా వాలంటీర్స్కి ప్రతి ఒక్కరికి కూడా 50 ఇళ్ళు 100 ఇళ్ళు అని ఇచ్చేసారు కదా. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎమ్మటే కూడా ఆ వాలంటీర్కి ఫోన్ చేసేస్తే తక్కువంట వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చేస్తున్నారు. ఏ కేసు ఉన్నా కానీ మనం గొప్పని అబ్జర్వేషన్లోకి తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి గవ్వుకుని మనం దాన్ని సాల్వ్ చేయడానికి చాలా బాగుంది. కానీ ఈ ప్రభుత్వంలో ఇది చాలా బాగుంది సార్. వాలంటీర్స్ చాలా బాగుంది, వర్క్ కూడా బాగా జరుగుతుంది. వాలంటీర్స్ కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్తున్నారు. ఎవరు కూడా వేరేగా పోట్లాట్లు అలాగేం లేకుండా చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ కూడా అందరికి కూడా చాలా చక్కగా ఇస్తున్నారు. ఏది ఉన్నా కానీ టక్మంట చాలా బాగుంది సార్. ఈ వ్యవస్థ కూడా చాలా చక్కగా ఉంది. జగన్ అని చాలా బాగా చెప్పిస్తున్నారు. బాగుంది సార్. వాళ్ళు ఏది అడిగినా కూడా వాళ్ళకి విసుగు లేకుండా ఎనీ టైం పలానా ఉంది అనగానే పలానా ఇన్ఫర్మేషన్ టక్ మంట చెప్తున్నారు సార్. పలానా డోర్ నెంబర్ ఇదమ్మా ఈ ఏరియాలో వాళ్ళు ఉంటారు అని చక్కగా చెప్తున్నారు. చాలా చాలా నిదానంగా చెప్తున్నారు, కోపం లేకుండా. చాలా బాగుంది సార్, వ్యవస్థ మాత్రం చాలా బాగుంది. వైరస్ కంట్రోల్ చేయడంలో చర్యలు తీసుకుంటుందా? తీసుకుంటున్నారు సార్. చాలా వరకు కూడా ప్రజలు కూడా చాలా వరకు వాళ్ళకి సహకరిస్తున్నారు. ఎక్కువ శాతం కూడా ఎవ్వరు కూడా బయటకు రావట్లేదు. మన గవర్నమెంట్ ఏది చెప్తున్నారో, మన అధికారులు ఏదైతే చెప్తున్నారో వీళ్ళు దాన్ని చెప్తున్నారు, ప్రజలు కూడా దాన్ని చక్కగా పాటిస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.